నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కన్నుల విందుగా శనిశ్వరాలయం సభ్యుల ఆత్మీయ సమ్మేళనం. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన సభ్యులకు ఘనంగా సన్మానం. వెనిల సూపర్ మార్కెట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు అందజేస్తున్న ప్రోత్సాహకాలను, సరుకులు కొనుగోలు చేసి బహుమతులు అందుకోబోతున్న వినియోగదారులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందని ఆయన ఓలి ఎస్ఐ అనిల్ కుమార్ తెలియజేశారు. వెనిల సూపర్ మార్కెట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలతో ఏర్పాటు చేసిన మెగా బంపర్ ఆఫర్లలో పాల్గొన్న వారికి ఎస్ఐ అనిల్ కుమార్ చేతుల మీదుగా లక్కీ డ్రా డిప్ చేయించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి నాణ్యమైన సరుకులను తక్కువ ధరకే అందజేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజానికం సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. వెన్నెల సూపర్ మార్కెట్ కస్టమర్లకి మా శుభాకాంక్షలు. ఈరోజు ఐనవోల్ ఎస్ఐ గారు మా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పురస్కరించుకొని లక్కీ డ్రా తీయడం జరిగింది. ఆయనకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మా కస్టమర్లకి ఈ పండగని ఇంత జయప్రదం చేసినందుకు అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు లక్కీ డ్రాలో గెలుచుకున్న ఐదుగురు ప్రథమ బహుమతులు ఇప్పుడు తెలియజేస్తాము. ఎం వెంకటలక్ష్మి వినుకొండ రెండవ బహుమతి, ఎం మాణిక్యాలరావు వినుకొండ మూడవ బహుమతి, ఏ వెంకటేశ్వర్లు ఎల్లటూరు నాలుగవ బహుమతి, జి కోటేశ్వరరావు బొల్లాపల్లి ఐదవ బహుమతి, పి సాయి వెల్లటూరు. ఈ బహుమతులు గెలుచుకున్న ఐదుగురికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇలాగే మీ అన్నదండలు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా వెనిలా సూపర్ మార్కెట్ నందు అతి తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు అందజేస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. వినుకొండ సబ్ రిజిస్టర్ ఆఫీసులో సోమవారం ఉదయం ఉద్యోగులు సిబ్బందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో రిజిస్టర్ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసి కరోనా సోకిన సిబ్బందిని హోం ఐసోలేషన్ కి తరలించారు. అనంతరం మున్సిపల్ అధికారులు హుటాహుటిన రిజిస్టర్ కార్యాలయాన్ని శానిటేషన్ నిర్వహించారు. అనంతరం రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు యథావిధిగా నిర్వహించారు. వినుకొండ పట్టణ నగర శివారులో నిర్మాణమవుతున్న మహిమాన్విత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ జానపాటి పరమేశ్వరరావు తెలిపారు. ఈ సభ కార్యక్రమానికి తెలుగు పండిట్ సివి కృష్ణయ్య అధ్యక్షత వహించగా, గడిచిన 9 నెలల కాల వ్యవధిలో వివిధ విభాగాలలో ప్రతిభ కనపరిచిన కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన చిక్కుల ఆంజనేయులు, ప్రకాశం జిల్లా బీసీ కులాల ఐక్య వేదిక మహిళా అధ్యక్షురాలు శీలం వెంకటేశ్వరమ్మ, ప్రముఖ వ్యాపారవేత్త పగడాల సుధాకర్ రెడ్డి, దేవాలయ ఆగమ శాస్త్ర వాస్తు శిల్పి కీలు అన్నవరం ముఖ్య అతిథులుగా పాల్గొని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించి కొనియాడారు. ఈ కార్యక్రమం అనంతరం ఆలయ ఆవరణలో అన్న సంతర్పణ నిర్వహించారు. వినుకొండ, ఈ కార్యక్రమం మనం ఈరోజు చక్కగా ఏర్పాటు చేసుకొని దీనికోసం శ్రమించినటువంటి కార్యకర్తలను మనసారా అభినందించుకోవటం ఒక ప్రముఖమైనటువంటి కార్యక్రమంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అలానే దాతలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలానే ఎవరు ఏ శాఖలను తీసుకొని ఎంత కష్టపడ్డారో ఒక్కసారి మనం తెలుసుకోగలిగాము. అట్లానే
వీరందరికీ కూడా చిన్న వయసువాడైన అధినాయకత్వం వహించినటువంటి మన పరమేశ్వర్ సంకల్పం. సంకల్పం అంటే ఏమిటో పరమేశ్వర్ ఇప్పుడు చెప్పాడు. వివేకానందుడు అంటాడు, ఒక మంచి సంకల్పంతో కొండ గుహలో తపస్సు చేస్తూ నువ్వు మరణించినా సరే ఆ కొండ గుహ ప్రద్దలు చేసుకుని ఆ సంకల్పం ప్రపంచమంతా పర్యాప్తమై కార్యరూపం ధరిస్తుంది అంటాడు వివేకానందుడు. సంకల్ప బలానికి అంత గొప్ప శక్తి ఉందని అన్న విషయం మన పరమేశ్వర్ గారు ఈరోజు మన కన్నుల ముందు రుజువు చేశాడనమాట. ఆ వయసులో ఇంత కఠిన నియమ నిబంధనలతో 96 నిబంధనలను ఏర్పాటు చేసి ఒక సోల్జర్స్ టైగర్స్ అన్నారు, సోల్జర్స్ అన్నారు, కమాండోస్ అన్నారు. అటువంటి కమాండోస్ వీర సైనికులను తయారు చేసినటువంటి మన పరమేశ్వరుని నేను మరొకసారి మనసారా అభినందిస్తూ ఉన్నాను. ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు, మహోన్నతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారి మస్తిష్కంలో మాత్రమే ప్రోతి చేసుకుంటాయి, అవి కార్యరూపాన్ని ధరిస్తాయి. అయ్యా మిస్టర్ సుబ్బారావు, గొప్ప ఆలయ నిర్మాణం జరిగిందండి. ఆ దేవుడు ఆయన్ని ఎప్పుడు వెన్నంటి ఉంటారని మాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన అంత కష్టపడ్డారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు సౌదాగర్ జానీ బాషా ఆధ్వర్యంలో పరిటాల రవీంద్ర 17వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, గన్నమనేని వెంకయ్య మాట్లాడుతూ, పరిటాల రవీంద్ర అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏ అండా లేని సామాన్యుడికి ఒక భరోసా నిలిచారన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఓ కుటుంబ సభ్యుడిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు. ప్రస్తుతం రాజకీయాలలో వారి లేని లోటు తీర్చలేనిదే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించింది. ఒక్కో సచివాలయంలో 10 మందికి తగ్గకుండా సిబ్బందిని నియమించారు. జనాభాను ఆధారం చేసుకుని సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వినుకొండ మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ పగడాల వెంకటరామరెడ్డి, జెడ్పీటీసీ ఎస్ రాజేశ్వరరావులు సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్ ను అందజేశారు. అన్ని గ్రామాల్లో కూడా సచివాలయాలని, రైతు భరోసా కేంద్రాన్ని, అదేవిధంగా ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పడుతుంది. ఆ వ్యవస్థని మరింత బలోపేతం చేస్తూ ఆ వ్యవస్థగా పనిచేస్తున్న ఉద్యోగస్తుల గౌరవం మరింత ముందుకు తీసుకెళ్తూ వాళ్ళని వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఇచ్చే విధంగా ఈరోజు ప్రతి సచివాలయ ఎంప్లాయీకి మంచి క్వాలిటీ ఉన్న ఒక 3 జతల బట్టలు అందజేసి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ సిబ్బందికి అందరికీ, అంటే ఒక పోలీస్ ఉమెన్కి, తర్వాత అక్కడ ఉన్న ఏఎన్ఎంకి, అంటే ఏఎన్ఎంకి ఆల్రెడీ ఒక వైట్ యూనిఫామ్ ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా బ్లూ కలర్ అండ్ బిస్కెట్ కలర్ డ్రెస్ కోడ్తో వాళ్ళందరికీ కూడా ఈ సచివాలయ వ్యవస్థని బలోపేతం చేసే దిశగా అందరికీ కూడా బట్టలు పంపించడం జరిగింది. అది వినుకొండ రూరల్ మండలంలో ఈరోజు అందరికీ కూడా చేరవేస్తున్నాము. January 26 నుంచి, అంటే రిపబ్లిక్ డే ఆన్వర్డ్స్, అందరూ కూడా మొత్తం సచివాలయ సిబ్బంది యూనిఫామ్లో వాళ్ళ సచివాలయాలకి అటెండ్ అవ్వాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. వినుకొండ నియోజకవర్గ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు లోక కళ్యాణార్థం వినుకొండ నియోజకవర్గ ప్రజల సుఖశాంతుల కొరకు హైదరాబాద్ నుండి విచ్చేసిన ప్రాణిని ప్రతిభ కన్య బుత్వికులు వారి గురువు అయిన ఆచార్య సవితాదేవి వారిచే రుద్రహోమం దేవాలయ సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేష్ కన్నా, ప్రముఖ న్యాయవాది ఎంఎన్ ప్రసాద్, చిన్న పరిశ్రమల రాష్ట్ర డైరెక్టర్ తలారి ఆంజనేయులు, యజ్ఞం నిర్వాహకులు గుంటుపల్లి విద్య, ఆడక చైతన్య, కౌసల్య, సావిత్రి, ప్రభుత తదితర భక్త బృందం పాల్గొని రుద్రహోమం నిర్వహించారు. వినుకొండ టౌన్ నరగాయకుంట వద్ద వినుకొండ రజక సంఘం సంఘ గౌరవ అధ్యక్షులు న్యాయవాది పోట్లూరి సాయిదారావు మాట్లాడుతూ, గడిచిన చాలా కాలం నుండి ఇచ్చట వినుకొండ రజకులు వృత్తి పనులు చేసుకుని కుంటలోని నీరు స్వచ్ఛంగా లేకపోవడం వలన తాత్కాలికంగా వృత్తిని ఆపి ఈ స్థలం నందు ధోబీ ఘాట్ నిర్మాణం చేయమని అడగడం జరిగిందని తెలిపారు. ఈ నరగాయకుంట స్థలంలో ఆరామ క్షేత్రం తలంపును వెనక్కి తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరడం అయిందన్నారు. ఉద్దేశం ఏంటంటే, వినుకొండలో సుమారు ఒక 600
నివాస గృహాలు రచికలేవి ఉండటం జరిగింది. మీ అందరికీ తెలుసు రచికలు గా ఉన్నటువంటి వారు ఎక్కువ మంది వృత్తి పని మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. అదే విధంగా వెనుకొండ ఉన్న రచికలు కూడా తన యొక్క రచక వృత్తిని ఈ రోజు వరకు కూడా చేసుకొని కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు. వెనుకొండలో అన్ని వార్డుల్లో నలుమూలల ఈ రచక నివాస గృహాలు అనేటువంటి రచక ప్రజలు ఇక్కడ ఉండమనేటువంటి జరిగింది. అందుకని ఆ రోజున వీళ్ళు వృత్తి చేసుకోవడానికి బట్టలు తీసుకొని వెళ్ళాలంటే తమిడికి 3 కిలోమీటర్లు ఉన్నటువంటి చెక్కవాగు లేకపోతే అటువైపు 3 కిలోమీటర్లు ఉన్నటువంటి పసుపులేరు వాకి వెళ్ళేసి బట్టలు అక్కడ పని చేసుకొని రావాల్సినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మొత్తాన్ని కూడా గమనించినటువంటి అప్పటి పంచాయతీ వినుకొండ పంచాయతీ ప్రెసిడెంట్ గారు అనేటువంటి గౌరవనీయులు టిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ సమస్యల మొత్తాన్ని సంఘం వారి దృష్టికి తీసుకువెళ్తే వారు దానికి స్పందించి పంచాయతీలో ఒక తీర్మానం పెట్టి 1988వ సంవత్సరంలో ఈ నరగాయకుంట కింద ఉన్నటువంటి మొత్తం 3 ఎకరాల 67 సెంట్లని రచకులకు వృత్తి పని కోసం కేటాయించడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఇక్కడ కుంట ఉండేది, అంటే ఊరు పుట్టినప్పటి నుంచి కుంట అనేటువంటి ఉంది. దానికి నరగాయ కుంట అనేటువంటి పేరు అనేటువంటిది వాడుకలోకి రావడం జరిగింది. ఈ కుంటలోనే బట్టలు ఉత్తుకొని మరి ఇక్కడే బట్టలారేసుకొని మరి వాటన్నింటి కూడా శుభ్రం చేసి దానికి దాని యజమానులకి అందజేస్తూ ఉండేవారు. అదేవిధంగా అంతా ఖాళీ ప్రదేశం చాలా ఉండేది, పక్కనే శ్మశానం ఉంది కాబట్టి ఈ ఖాళీ ప్రదేశంలో చాలా చనిపోయినటువంటి వాళ్ళ యొక్క శవాలని ఇక్కడ కొన్ని వేల శవాలని పూర్తి చేసినటువంటి స్థలం ఇది. మీకు తెలుసు రచకుల యొక్క స్థితిగతులు, రచకుల యొక్క ఈ సమాజంలో వాళ్ళ యొక్క సేవాభావం ఏంటనేటువంటి తెలుసు. ఏ శుభకార్యం జరగాలన్నా, ఏ దుఃఖ కార్యం జరగాలన్నా, ఏ దైవ కార్యక్రమం జరగాలన్నా రచకుల యొక్క సేవ అనేటువంటిది అక్కడ తప్పనిసరి. ఎల్ఐసి కార్యక్రమంలో ఏజెంట్స్ వృత్తి పరిరక్షణ దినోత్సవం ని ఘనంగా నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ లక్ష్మీ నాయక్ మాట్లాడుతూ ఏజెంట్స్ కార్పొరేషన్ కి మూల స్తంభాలని, ఏజెంట్స్ సమాజానికి సేవకులు లాగా పనిచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో లియాఫీ గౌరవ సలహాదారులు గాలి రమణ మాట్లాడుతూ ఏజెంట్స్ వృత్తిపరంగా పాలసీదారులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. డెవలప్మెంట్ ఆఫీసర్ శివారెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ పాలసీల వలన పాలసీదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని పేర్కొన్నారు. అనంతరం పాలసీదారులకు, ఉద్యోగులకు, ఏజెంట్స్ కు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఏజెంట్స్ ప్రొటెక్షన్ డే సందర్భంగా ఏజెంట్స్ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్థితిలో ఉంది అంటే
మరి ఏజెంట్లు మరి వీళ్ళు అందరూ కూడా సమైక్య కృషిగానే ఈరోజు ఈ యొక్క సంస్థ ఈ విధంగా 3 కోట్ల 6 లక్షలుగా విరాజిల్లుతుంది. ఏజెంట్స్ అనేవాళ్ళు సంస్థకి మరి వాళ్ళకి అనుసంధానమైనటువంటి మిత్రులు. ఫండమెంటల్గా ఏజెంట్లు పాలసీలు తీసుకొస్తేనే సంస్థ మనుగడ అనేది జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి ఫలితంగా చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మన గోపీకృష్ణ గారు చెప్పినట్లుగా కమిషన్ 1956లో సంస్థ పుట్టినప్పుడు ఏ కమిషన్ అయితే ఉందో ఈరోజు కూడా అదే కమిషన్ ఉంది. మరి ఎంతోమంది ఎన్నో విధాలుగా మారుతున్నప్పటికీ కూడా సేమ్ కమిషన్ నుంచి ఈరోజు మరి ఈ యొక్క ఏజెంట్ల యొక్క కృషికి ఫలితం సరిగ్గా దక్కట్లేదు. కాబట్టి ఆ కమిషన్ కూడా పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి మేము ఎన్ఎఫ్ఐ ఎఫ్డబ్ల్యూ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే చాలా పాలసీలు కూడా కమిషన్ తగ్గిస్తూ ఉన్నారు. ఫస్ట్లో ఉన్నటువంటి కమిషన్ మేము పెంచమని అడుగుతూ ఉంటే ఇంకా తగ్గించే పరిస్థితి ఉంది. ఈ యొక్క పోకడల్ని పోవాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని గట్టిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటైజేషన్ చేయడానికి కూడా అనేక పోకడలు పోతూ ఉంది ప్రభుత్వం. మరి ప్రభుత్వ పోకడలు కూడా అరికట్టాలి అంటే మరి 10-12 లక్షల మంది ఉన్నటువంటి ఏజెంట్ మిత్రులు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి దీన్ని ప్రతిఘటించాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి అన్ని రకాల యూనియన్స్ కూడా ఏజెంట్స్కి కూడా మద్దతుగా నిలబడటానికి కూడా అందరూ కూడా సమాయత్తంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సంస్థని కాపాడుకోవాలంటే అందరూ కూడా కలిసినట్టుగా పోరాడవలసిన ఆవశ్యకత కూడా ఉంది. అదేవిధంగా ఆన్లైన్లో మరి పాలసీలు అమ్మటం కూడా ప్రవేశపెట్టింది. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఏ ఆన్లైన్లో అమ్మిన పాలసీకి సర్వీస్ ఎవరు చేస్తారు? క్లైంట్స్ వచ్చినా లోన్స్ వచ్చినా వాళ్ళు డైరెక్ట్గా రావాలి అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆన్లైన్లో లోన్ అప్లై చేస్తే ఇవ్వమానండి, మరి ఎవరు? ఆన్లైన్లో క్లైంట్స్ అప్లై చేస్తే ఎవరు సంతకం లేకుండా ఇవ్వమానండి, ఎవరు? దానికి సంతకం కంపల్సరీ కావాలి. మరి ఏజెంట్ డెవలప్మెంట్ అవసరం ఎవరు అక్కడ కావాలి? మరి ఏజెంట్ అంటే ఫండమెంటల్గా ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏజెంట్ మిత్రులు మాత్రమే. కాబట్టి ఇట్లాంటి ఆన్లైన్ పాలసీలు అమ్మటం కూడా మరి మేనేజ్మెంటు ఖచ్చితంగా తగ్గించుకోవాలని చెప్పి నేను ఈ సభాపరంగా మేనేజ్మెంట్ని డిమాండ్ చేస్తూ ఎన్ఎఫ్ఐ ఎఫ్డబ్ల్యూ తరఫున కూడా మేము వాళ్ళకి సంఘీభావంగా తెలియజేస్తూ మీరు ఎప్పుడైనా సరే ఏ ఉద్యమమైనా సరే పాల్గొనుకున్నట్లయితే మనం ఎన్ఎఫ్ఐ ఎఫ్డబ్ల్యూ వినుకొండ బ్రాంచ్ తరఫున ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మరి ఈ ఏజెంట్ మిత్రులందరూ కూడా నిరదనాభి ప్రవర్తన చెందుతూ మరి భవిష్యత్తులో మంచి కమిషన్ని సంపాదించుకొని తద్వారా వాళ్ళ యొక్క స్ట్రాంగ్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, మేనేజ్మెంట్ కూడా అందరూ సహకరిస్తున్నారు. మనం అందరం గట్టిగా ఐక్యతంగా కృషి చేసి మన సమస్యల్ని మన ఎదుర్కొంటున్న ముందు కోరుకుంటాము. పరిష్కరించాలి ఏజెంట్ న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలి. ఏజెంట్ న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలి. ఏజెంట్ న్యాయమైన కోరికలను వెంటనే ఈ మీటింగ్లో హాజరైన ప్రతి ఏజెంట్ మిత్రులకు స్టాఫ్ మెంబర్లందరికీ లే ఆఫ్ ఈ ఫార్మేషన్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏజెంట్ మిత్రులందరూ సంఘటితంగా ఒకటిగా కష్టపడి వాళ్ళ ఐక్యతను సాధించుకుంటూ చాటి చెబుతూ వాళ్ళ కోరికల సాధనకు అందరూ కష్టపడి పనిచేసి మన వాళ్ళకు రావాల్సిన ఏవైతే బెనిఫిట్లు సాధించాలని మన ఆఫీస్ పరంగా మన మిత్రులకు ఎవరికి ఎటువంటి ఆటలు జరగకుండా ఆఫీస్ పరంగా అన్ని మామూలుగా సర్వీస్ చేస్తూ మేము మనస్ఫూర్తిగా కొత్తగా అందిస్తామని తెలియజేస్తుంటూ వన్స్ అగైన్ ఏఆర్పి పార్టీ సందర్భం అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. దాదాపు 10 లక్షల మంది ఏజెంట్లు ఆకమిషన్ కృషి చేస్తూ ఈ సంస్థ కోసం మరి నిత్యం పోటపడుతూ ఈరోజు భారతదేశంలోనే ఈ సంస్థని అత్యున్నతంగా తీర్చడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు వృత్తి పరీక్ష దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే కోవిడ్ కారణంగా లిమిట్గా తీసుకున్నాం. మరి అనేక పాలసీ హోల్డర్స్ని నిత్యం కలుస్తూ ఎన్నక వాళ్ళనక అనేక మంది ఈ సంస్థ కోసం కృషి చేస్తూ కొంతమంది అమరులైన మరి ఏజెంట్ మిత్రులు కూడా మరి సులభంగా మేము వాళ్ళకి మరి నివాళులర్పిస్తున్నాం. అదేవిధంగా మరి ఏజెంట్ గుర్తుంటే లక్ష్మీ స్వాములాగా ఉంది. ఈరోజు అనేక వచ్చిల్లో కూడా వాళ్ళు మరి ఫీల్డ్కి వెళ్ళి బిజినెస్ తెచ్చి అటు డెవలప్మెంట్ ఆఫీసులు కోఆపరేషన్ కానివ్వండి, లావు కోఆపరేషన్ తీసుకుంటూ ప్రాంతీయులకి ప్రపోజల్ నేను కరెక్ట్గా టైంకి కంప్లీట్ చేయించి ఏం వచ్చినప్పుడు వారసి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ ప్రశంసలు కొనబట్టే ఈరోజు మరి భారతదేశంలో ఎల్ఐసి తిరుగు సంస్థ ఉందంటే దాంట్లో ఏజెంట్ యొక్క ఉత్తీర్ణ ఏజెంట్ ప్రాముఖ్యత ఉందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం.
కాబట్టి మా కార్యక్రమానికి ఆహ్వానించగానే వచ్చిన మా బ్రాంచ్ మేనేజర్ గారు, అదే ఏబిఎం గారు, డెవలప్ ప్రకాశ్ నాయకు శివారెడ్డి గారు, అదేవిధంగా స్టాఫ్ యూనియన్ నాయకులు గోపి గారు, మా ఏజెంట్ మిత్రులు అందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం గురించి ముందుగా విరుగొండ నియోజకవర్గ శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో విరుగొండ టౌన్ వెల్లటూర్ రోడ్డులోని కొండ ఘాట్ రోడ్డు దగ్గర నిర్మిస్తున్న రెడ్ల సంఘ భవన నిర్మాణ పనులను విరుగొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సేవా సమితి గౌరవ సలహాదారులు పెద్దలు తుపాకులు కొండల రెడ్డి పరిశీలించారు. ఈరోజు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో చేద్దాం అనుకుంటే కొన్ని అవకాశాలు కుదరలేక మన రెండు సోదరులందరికీ చేయలేదు. ఈరోజు ఇక్కడ ఏదైనా సరే చేయాలంటే అధికంగా ఉన్నవాళ్ళు చేయగలుగుతారు, కానీ లేని వాళ్ళు ఎవరు చేయలేరు. అది సంఘానికి సంబంధించి అందరికీ ఉపయోగపడేటువంటి పరిస్థితి కాదు. సంఘం తరఫున అందరికీ ఇచ్చిన వాళ్ళకి, ఇవ్వని వాళ్ళకి, ఇంకా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నట్టు మనస్ఫూర్తిగా సంఘం తరఫున నా వంతు నేను అభినందన చేస్తాను. ఏదైనా సరే నా వంతు నేను చిన్న తక్కువలో ఆర్థికంగా ఉన్నాం కాబట్టి నా వంతు కూడా స్కాలర్షిప్లో డెబెట్ కానీ ఇంకోటి కానీ కాదు. కాబట్టి తప్పకుండా మనం రెండు సంఘాన్ని డెవలప్ చేసుకునేది చాలా ప్రయత్నించి ఇది అందరికీ సహకరించారు. అందరూ ఏదైనా సరే మనస్ఫూర్తిగా వాళ్ళకి అందరికీ అభినందన. రెడ్డి సామాజిక వర్గాలు కూడా ఆస్తులు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఒక దృష్టిలో పెట్టుకోవాలి. రాష్ట్రం అంతా అన్ని సామాజిక వర్గాలుగా సలహాలు ఇవన్నీ ఉన్నాయి. వ్యక్తి పరీక్షలో ఎంతవరకు మీరు ఆర్థిక ఇవ్వగలుగుతారు, దీన్ని ఎవరో డెవలప్మెంట్ సహాయంలో మీరు కూడా ఉంటే మంచిది అని చెప్పి ఉన్న వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఖచ్చితంగా ఈ దీన్ని మన ఒక నియోజకవర్గంలో నర్సాపేట నియోజకవర్గం దుగ్గలరావులు కూడా వెనుకొండలో బాగా చేశారు, మంచి బిల్డింగ్ పెట్టారు, సహకరించారు దాతలు ఇళ్ల సంఘం తరఫున. కాబట్టి దయచేసి ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు కొండ ఒకటి ఉంది ఎప్పుడైనా సరే గుర్తింపు పరిస్థితులు ఆయన ఉంటాయి. కాబట్టి మన రెండు సంఘ ప్రజలకి, అది మా మెంబర్లకి, పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో నూతన అధ్యక్షుని ఎంపిక జరిగింది. నూతన అధ్యక్షుడిగా కోటా బాలకృష్ణరావుని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడికి సభ్యులందరూ అభినందనలు తెలియజేశారు. నూతన అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎంపికైన కోటా బాలకృష్ణరావు మాట్లాడుతూ, అసోసియేషన్ లోని సభ్యులందరూ సమస్యను పరిష్కరిస్తానని, మనమందరం ఐకమత్యంగా ఉండి ఎటువంటి ఆటంకాలు రాకుండా వ్యాపారాలు నిర్వహించుకునేలా సభ్యులందరి ఐక్యతకు కృషి చేస్తానని, అదేవిధంగా అసోసియేషన్ పటిష్టతకు తన వంతు సహాయం కేటాయిస్తానని, నా మీద నమ్మకంతో మరోసారి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. సీనియర్ ఉపాధ్యాయులు బెజవాడ వెంకట నాగేశ్వరరావు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ స్ఫూర్తిదాయకమని గుంటూరు చలమయ్య హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఏవి రమాదేవి అన్నారు. చలమయ్య హైస్కూల్ నందు ఆంగ్ల ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఉర్దూ స్కూల్స్ ఉప విద్యాశాఖాధికారి ఎండి ఎస్కే ఖాసిం మాట్లాడుతూ, నాగేశ్వరరావు మాస్టారు బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దేశ విదేశాలలో స్థిరపడిన తన శిష్యులు, బంధుమిత్రులు, ఉపాధ్యాయుల సహకారంతో సుమారు 39,79,000 రూపాయలు సమీకరించి ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు, వికలాంగులకు, నిరుపేదలకు, మూగా చెవిటి, విభిన్న ప్రతిభావంతులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాల బాలికలకు ఈ కరోనా విపత్కర పరిస్థితులలో 13 విడతలుగా నాణ్యమైన నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమని అన్నారు. అంతేకాకుండా కరోనా వలన ఆర్థికంగా బాధపడుతున్నటువంటి అనాథ బాలలకు సహకారము, ప్రేరణ, వ్యక్తిత్వ గైడెన్స్ తరగతులు, వివిధ పాఠశాలల్లో విద్యా సదస్సులు, వివిధ విషయాల మీద వర్క్ షాప్లు ఆంగ్ల సాహిత్యంలో నిర్వహించడం అభినందనీయమని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆస్తి కన్నా మంచితనం, మానవతా విలువలు పెంపొందించి కార్యక్రమాలు చిన్నతనం నుంచి అలవాటు చేయాలని పేర్కొన్నారు. ఇంతటితో వెళ్ళను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళనస్లో కలుసుకుందాం. నమస్కారం.